విజయదశమి సందర్భంగా హరీ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ 699 రూపాయలు మాత్రమే. గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం కేటగిరీ 1 డ్యూయల్ ఫుల్ కోర్స్ 699 రూపాయలు మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 మరియు ఎఫ్బీఓ కాంబో ప్యాక్ 599 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 26 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నెంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మన దేశం యొక్క పేరు తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇండియా అని పిలుస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఇండియా స్థానంలో భారత్ అని పిలవాలని చెప్పేసి తరచూ వార్తాపత్రికలు చూస్తున్నాం, టీవీ ఛానల్స్లో చూస్తున్నాం, అండ్ ఇటీవల జరిగిన ప్రముఖ సదస్సుల ద్వారా కూడా ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇండియా, భారత్, ఈ రెండు పదాలు ఇప్పుడు మనకు రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నాయి. నిన్నటి రోజున ఎన్సీఆర్టీ వారు వాళ్ళు ప్రచురించే పుస్తకాలు ఏవైతే ఉంటాయో, ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్లో ఇప్పటివరకు ఇండియా ఇండియా అని పేర్కొనేవారు, అలా ఇండియా స్థానంలో భారత్ అనే పదాన్ని పేర్కొనాలి, ఇక మీదట మన దేశం యొక్క పేరుని భారత్ అనే మనం ఉచ్చరించాలి, భారత్ అనే చదవాలని చెప్పేసి ఒక తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం తెలపడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో కొత్త బుక్స్ ఉంటాయి కదా, ఎన్సీఆర్టీ బుక్స్, సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు కానివ్వండి, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అభ్యర్థులు కానివ్వండి, ఆ ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే కొత్తగా ప్రచురించబోయే బుక్స్ తీసుకుంటారో వాటిలో ఇండియా అనే పేరుని ఇక మనం చూడం, భారత్ అనే పేరుని చూస్తాము. సో ఇది ఈరోజు మన ఫస్ట్ టాపిక్. దీన్ని మనం సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కరెంట్ అఫేర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫేర్స్ చదివితే ఒక 10 మార్కులు వస్తాయో, 15 మార్కులు వస్తాయో, 30 మార్కులు వస్తాయో అనే ఒక అపోహ నుండి బయటికి రండి. కరెంట్ అఫేర్స్ని ప్రతి సబ్జెక్ట్కి లింక్ చేస్తూ చదువుకోండి. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్ని మనం ఏ సబ్జెక్ట్ లింక్ చేసుకోవచ్చు? ఇండియన్ పాలిటీ, భారతదేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. అటువంటి రాజ్యాంగంలో మొదటి భాగంలో, ఫస్ట్ పార్ట్లో మొదటి ఆర్టికల్, ఆర్టికల్ వన్ క్లాజ్ వన్ అనుకోండి, అంటే ఇంకొంత డెప్త్ చెప్తున్నాను. ఆర్టికల్ 1 భారత రాజ్యాంగంలో మొట్టమొదటి ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే ఇండియా, ఇండియా యొక్క పేరు గురించి చెప్తుంది, భారతదేశం సమాఖ్యనా యూనియనా ఈ అంశాన్ని చెప్తుంది, భారతదేశం యొక్క భౌగోళిక స్థితి ఎలా ఉందో చెప్తుంది, స్టేట్స్ అవి యూటీస్ అండ్ మనం ఆర్జిత ప్రాంతాలు అవన్నీ వాటి గురించి సంబంధించిన సమాచారము ఆర్టికల్ 1 అనేది ఇస్తుంది. ఇందులో ఫస్ట్ నిబంధన ఏంటిది, భారతదేశం యొక్క పేరు ఇండియా, దట్ ఈస్ భారత రాజ్యాంగంలోనే రాసాం మనం. సో ఇండియా భారతదేశం యొక్క పేరుని రాజ్యాంగం ఎన్ని పేర్లతో సూచిస్తుంది, మన దేశానికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే 2 పేర్లు, ఇండియా అని ఉంది అండ్ భారత్ అనే పేరు ఉంది. సో ఈ 2 పేర్లను మనం కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే అత్యున్న చట్టమైన రాజ్యాంగంలోనే ఈ 2 పేర్లు కూడా మన దేశానికి ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు టాపిక్ ఏంటంటే పాఠ్య పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత ఈ పేరు రాబోతోంది. హిందూ రాజుల విజయాలకు కూడా అగ్రతాంబూలం ఇవ్వబోతున్నారు. సో భారతదేశం యొక్క చరిత్రను చూసినా కూడా, రూట్స్ని చూసినా కూడా, ఆ రూట్స్ అన్నింటి కూడా ఇప్పుడు బయటకు తెస్తున్నారు. సో ఎన్సీఆర్టీ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. పాఠ్య పుస్తకాల్లో ఇక ఇండియా స్థానంలో భారత్ అని వాడాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ, సో ఎన్సీఆర్టీ వారు ఇటీవల నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ఏదైతే ఉంటుందో సిఫార్సు చేసింది.
అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లో భారత పేరును వినియోగించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో పాటు ప్రాచీన చరిత్రను క్లాసిక్ హిస్టరీ పేరుతో విద్యార్థులకు బోధించాలని కూడా సిఫార్సు చేశారు. ఇటీవల ఆ కమిటీకి సంబంధించిన చైర్మన్ ఇసాక్ గారు ఇది పేర్కొన్నారు. భారత పేరు పురాతనమైంది, దాదాపు 7000 సంవత్సరాల క్రితం విష్ణు పురాణం లాంటి ప్రాచీన గ్రంథాల్లో భారత ప్రస్తావన ఉంది అని వారు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఎన్సీఆర్టీ చైర్మన్ దినేష్ ప్రసాద్ సకలాని దీని గురించి చెప్పడం జరిగింది. అండ్ ఇటీవల G20కి సంబంధించిన సమావేశాలు సెప్టెంబర్ 9, 10 ఈ 2 రోజుల పాటు భారతదేశ రాజధాని ఢిల్లీ వేదికగా, భారత మండపం వేదికగా G20కి సంబంధించిన శిఖరాగ్ర సమావేశం జరిగింది. భారత్ ఆధ్వర్యంలో, భారత్ ఆతిథ్యంలో. అక్కడ కూడా చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రాయలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. G20కి సంబంధించిన ఆహ్వాని పత్రికలు ఏవైతే ఉంటాయో సభ్య దేశాలకు, ఆహ్వానిత దేశాలకు ఉంటాయి కదా, వాడికి పంపించే ఇన్విటేషన్స్లో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పేర్కొనలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు. ఇలా తరచూ వార్తల్లోకి వస్తుంది, ఓకేనా? సో ఇది అబ్జర్వ్ చేయండి. అండ్ దీంతోపాటు ఇటీవల ఏ దేశాలు పేరు మార్పు సంబంధిత అంశాలతో వార్తల్లోకి వచ్చినాయి, ఉదాహరణకు టర్కీ, తుర్కీ ఇలాంటివన్నీ కూడా చూడండి. అండ్ నెక్స్ట్, ఇందాక 1వ ఆర్టికల్ అని చెప్పిన కదా, ఇప్పుడు 2వ భాగానికి సంబంధించి, 2వ భాగం భారతదేశంలో అత్యున్నతమైన రాజ్యాంగంలో 2nd పార్ట్ విచ్ డీల్స్ విత్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా, భారతదేశంలో పౌరసత్వానికి సంబంధించి ఏ భాగం పేర్కొంటుంది అంటే 2వ భాగం భారత రాజ్యాంగంలో. ఈ ఆర్టికల్స్ 5 నుండి 11 వరకు ఉంటాయి, గుర్తుంచుకోండి ఇది ఎనఫ్, ఓకేనా? సో ఇక్కడ విదేశీ పౌరసత్వాల్లో భారతీయులే టాప్ అంట. అంటే విదేశాల్లో పౌరసత్వం పొందడంలో కానివ్వండి, ఓఈసీడీ కంట్రీస్లో కానీ, అగ్రదేశంలో కానివ్వండి, అక్కడ పౌరసత్వాన్ని పొందడంలో మన భారతీయులు టాప్ ఉన్నారంట. అంటే మన భారతీయులు ఉన్నత విద్య కోసం కానివ్వండి, ఉన్నత కొలువుల కోసం కానివ్వండి, ఉన్నత ఉపాధి అవకాశాల కోసం, ఉన్నత జీవన ప్రమాణాల కోసం వివిధ దేశాలకు వెళ్ళి స్థిరపడుతున్నారు కదా. అలా కొంతకాలం ఆ దేశం విధించే కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేసిన తర్వాత, నిర్ణీత కాలం తర్వాత పౌరసత్వాన్ని ఇవ్వడానికి అర్హత పొందుతారు. అలా విదేశాల్లో పౌరసత్వం పొందుతున్న వారు ఎవరైతే ఉంటారో వారందరినీ తీసుకున్నా కూడా అక్కడ కూడా ఇండియన్సే తాపున్నారని చెప్పేసి ఇటీవల ఓఈసీడీ వారు ఒక నివేదికను ప్రచురించారు. సో ఇక్కడ చూడండి, అమెరికా సహా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కూటమి దేశాలకు వలస వెళ్తున్న వారిలో భారతీయులు ముందు వరుసలో ఉన్నారు. పౌరసత్వం పొందడంలోనూ వారిదే అగ్రస్థానమని ఓఈసీడీ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ప్యారిస్, గుర్తుంచుకోండి, తరచూ వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఓఈసీడీ భారతదేశం యొక్క వృద్ధి ఎంతగా అంచనా వేసింది ఇటువంటి మనం చూసాము, ఓకేనా? అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులే అధికం అంట. సో ఇక్కడ చూడండి, ఓఈసీడీ దేశాలు కనుక అబ్జర్వ్ చేస్తే, సో 2021 నాటికి భారతదేశం నుండి 132,790 మంది పౌరసత్వం పొందారంట. మెక్సికో అండ్ 1,01,18 అంటే 118,058 మంది, సిరియాలో 103,736, అమెరికా అగ్రదేశంలో భారతీయులు పౌరసత్వం ఏ విధంగా పొందుతున్నారు, 56,000 మంది, ఆస్ట్రేలియాలో 24,000 మంది, కెనడాలో 21,000 మంది. అలా ప్రతి సంవత్సరం కూడా వివిధ దేశాల పౌరసత్వం పొందుతున్న వారు ఎవరైతే ఉంటారో వారిలో కూడా భారతీయులు ఎక్కువగా ఉన్నారంట, వెళ్ళి పౌరసత్వం పొందడం. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, వీటికి సంబంధించిన స్లైడ్స్ ఇవేవైతే ఉంటాయో, మీకు రీసెంట్గా నేను ప్రవీణ్ సార్ అని ఒక వాట్సాప్ ఛానల్ని కూడా స్టార్ట్ చేశాను, 1 మంత్ అయింది అంతే. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో, సో ఇది మీకు సెర్చ్లో కానివ్వండి, వాట్సాప్లో ఇప్పటివరకు సెర్చ్లో కొడితే రాదు, దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు నేను రెగ్యులర్గా లైవ్లోకి రావడం కానీ, వీడియో రికార్డెడ్ రూపంలో అందుబాటులోకి తేవడం కానీ, షార్ట్స్ రూపంలో కానీ, కమెంట్లు పోస్ట్ చేయడం కానీ చేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేసేసి అందులో కమ్యూనిటీలో చూడండి, కమ్యూనిటీలో మీకు ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ దొరుకుతుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి, ఫాలో అవ్వండి. మీకు నేను రెగ్యులర్గా ఒక డేలో, ఇట్ ఈస్ లైక్ ఆ వాట్సాప్ ఛానల్ అనేది కరెంట్ అఫైర్స్లో ఒక బ్రేకింగ్ న్యూస్ ఛానల్ వంటిది అనుకోండి. ఇవి యాక్చువల్గా నేను నిన్నటి రోజునే పోస్ట్ చేశాను, ఇది ఈ రోజు పోస్ట్ చేశాను, ఇంతకుముందు ఏదైతే నిన్నటి రోజున పోస్ట్ చేయడం. అలా రెగ్యులర్గా మీకు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను, ఇమేజెస్ పోస్ట్ చేస్తూ, కొంత స్క్రిప్ట్ ఇస్తూ, ఇవన్నీ చూస్తున్నాను, చూడండి ఒకసారి. అండ్ శ్రీలంకకు ఇక వీసా అక్కర్లేదు. మనందరికీ తెలుసు భారతదేశం యొక్క మ్యాప్ ఉంటుంది కదా, ఇండియా మ్యాప్ని ఎప్పుడు కూడా ఇండివిజువల్గా మనం చూపించము. సో ఇండియా కింద ఖచ్చితంగా శ్రీలంకను చూపిస్తాం. ఎందుకు చూపిస్తాం? భారతదేశం యొక్క పొలిటికల్ మ్యాప్లో శ్రీలంకను ఎందుకు చూపించాలి ఒకసారి ఆలోచించండి. దీనికి సమాధానం మీకు నేను ప్రవీణ్ సార్
వాట్సాప్ ఛానల్లో ఇచ్చిన ఒకసారి చదవండి స్క్రిప్ట్, కొంత పెద్దది అవసరమైతే దీని గురించి స్పెషల్ వీడియో చేద్దాము. సో చూడండి ఓకేనా. సో శ్రీలంక ఇక్కడ వచ్చింది కూడా చెప్తున్నాను, శ్రీలంకకు ఇక వీసా అక్కర్లేదు అని చెప్పేసి ఒక అంశం. శ్రీలంక ప్రభుత్వం ఇటీవల కొన్ని దేశాలకు సంబంధించిన పర్యాటకులు ఎవరైతే ఉంటారో వారికి వీసా నిబంధన అవసరం లేదని చెప్పింది. ఆ దేశాలలో ఇండియా కూడా ఉంది. ఇక్కడ పాస్పోర్ట్ అంటే ఏంటి, మన దేశం, మన మాతృదేశం, మనం దేశం దాటడానికి అధికారికంగా ఒక ధృవీకరణ పత్రం ఇస్తుంది. హీ ఈజ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. నేను ఉన్నాను అనుకోండి, అమెరికా వెళ్ళాలనుకోండి, నాకు పాస్పోర్ట్ ఇచ్చేది నా మదర్ కంట్రీ, సో ఇండియా. అదే అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి అమెరికా నుండి నాకు అనుమతి రావాలి. ఆ అనుమతిని ఏమంటాం, అధికారికంగా వీసా అంటాం. సో ఏ దేశానికి వెళ్ళాలని వీసా అనుమతి అనేది ఉంటుంది, కొన్ని దేశాల్లో వీసా నిబంధన అనేది ఉండదు. సో ఇక్కడ ఆ అంశం వార్తలకు వచ్చింది. పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 7 దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతిని ఇవ్వాలని నిర్ణయించింది. చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రయోగాత్మకంగా దీన్ని చేపట్టనుంది. ఈ మేరకు శ్రీలంక కేబినెట్ నిర్ణయం తీసుకుంది అండ్ తక్షణమే ఈ నిర్ణయం కూడా అమల్లోకి వస్తుందని చెప్పారు. గుర్తుంచుకోండి, పైలట్ ప్రాజెక్ట్ అంటే శాంపుల్గా చేస్తారన్నట్టు. వచ్చే ఏడాది 31 మార్చి వరకు ఇది అమల్లో ఉంటుందంట. సో శ్రీలంకకి ఇక వీసా అక్కర్లేదనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో స్వదేశీ ప్రైవేట్ రాకెట్, సో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేసిన సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్. గుర్తుంచుకోండి, స్కైరూట్ ఏరోస్పేస్ ప్రధాన కేంద్రం ఎక్కడ, హైదరాబాద్. లాస్ట్ ఇయర్ మనం చూసాము దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతం, విక్రమ్ ఎస్ అని, ప్రారంభ మిషన్ అని. సో దానికి కొనసాగింపు అనుకోండి, స్వదేశీ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 సిద్ధమైందంట. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ సంస్థ హైదరాబాద్ చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అరుదైన ఘనతను సాధించిందంట. పూర్తిగా దేశీయంగా రూపొందించిన 7 అంతస్తుల పొడవైన బహుళ దశల లో ఎర్త్ ఆర్బిట్ విక్రమ్-1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు 300 కిలోల వరకు బరువు ఉండే పేలోడ్లను ఈ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లగలుగుతుంది. గత మంగళవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గారు ఈ రాకెట్ను ఆవిష్కరించారు. గుర్తుంచుకోండి, విక్రమ్-1 పూర్తిగా కార్బన్ ఫైబర్తో తయారైన రాకెట్, కార్బన్ ఫైబర్తో. ఇందులో 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లను అమర్చారు. ఇది బహుళ ఉపగ్రహాలను కక్షలో ఉంచగలుగుతుంది. 2024 తొలినాళ్ళలో విక్రమ్-1 ప్రయోగించాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే స్కైరూట్ ఏరోస్పేస్ 2022 నవంబర్ 18 విక్రమ్-1 రాకెట్ని విజయవంతంగా ప్రయోగించింది. విక్రమ్-1 గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, స్కైరూట్ ఏరోస్పేస్. అండ్ నెక్స్ట్, ఊహించిన దానికంటే కూడా మనం ఇమాజినరీ ఏదైతే ఉంటుందో మనం అనుకున్న దానికంటే చంద్రుడు ఇంకా పురాతనమైన వాడంట. 4 కోట్ల ఏళ్ళు పెద్దవాడు అంట. మనం అనుకున్న దానికంటే 4 కోట్ల ఏళ్ళు పెద్దవాడు చంద్రుడు అని చెప్పేసి ఇటీవల గ్లాస్కో వారు పరిశోధన చేస్తున్నారు. 446 కోట్ల ఏళ్ళ క్రితం ఆవిర్భావమని తాజా అధ్యయనం. చంద్రుడి ఆవిర్భావం గురించి తాజా పరిశోధన సరికొత్త విషయాన్ని బయటపెట్టింది. చంద్రుడి వయస్సు మనం ఊహించిన దానికన్నా 4 కోట్ల సంవత్సరాలు ఎక్కువగా ఉందని ఫీల్డ్ మ్యూజియం గ్లాస్గో వర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. 1972 అపోలో వ్యోమగాములు చంద్రుడిపై నుంచి తీసుకొచ్చిన రాళ్లపై ప్రయోగాలు జరిపిన పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు. సౌర కుటుంబంలో మార్స్ పరిమాణంలో ఉన్న ఖగోళ వస్తువు 442 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని ఢీకొనగా భూమి నుంచి చంద్రుడు ఏర్పడ్డాడని ఇప్పటివరకు అంచనా. ఖగోళ వస్తువు ఢీకొన్నప్పుడు ఆ వేడికి రాళ్ళు కరిగి స్ఫటికాలుగా ఏర్పడే చంద్రుడిపై లభించిన జిర్కాన్ స్ఫటికాలు ఏవైతే ఉంటే అలా ఏర్పడవే అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీన్ని బట్టి చంద్రుడు వయస్సు 442 కోట్ల ఏళ్ళు కాదంట, ఎంత, 4 కోట్ల ఏళ్ళు ఇంకా ఓల్డ్ అంటే 446 కోట్ల సంవత్సరాల నుండి చంద్రుడు ఉన్నాడని చెప్పేసి గ్లాస్గో వర్సిటీ పరిశోధకులు తెలిపారు. అండ్ రాగి ఉత్పత్తులు, డ్రమ్ములు ఏవైతే ఉంటే వాటికి నాణ్యత నిబంధనలు తప్పనిసరి అని చెబుతూ ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని ఒక సంస్థ ఒక శాఖ వారు చెప్పారు. కొన్ని శాఖలు వార్తల్లోకి వచ్చినప్పుడు వాటికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తే చూడాలి. రీసెంట్గా మీరు చూడండి, FSSA నిన్నటి క్లాస్లో చూసాము, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ప్యాకేజ్డ్ ఫుడ్కి ఖచ్చితంగా ఏదైతే ఉంటే క్యూఆర్ కోడ్ తప్పనిసరి అని చెప్పేసి నిన్న క్లాస్లో చూసాము. సో ఇలా, సో ఇక్కడ రాగి ఉత్పత్తులు కానీ డ్రమ్ములు ఏవైతే ఉంటాయో వాటికి నాణ్యత నిబంధనలు తప్పనిసరి అని చెప్పేస్తూ, సో DPIIT, సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, తెలుగులో ఏమంటామంటే పరిశ్రమ ప్రోత్సాహ అంతర్గత వాణిజ్య విభాగం, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఈ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో, పీయూష్ గోయల్ గారు.
సో రాగి ఉత్పత్తులు డ్రమ్ములు టిన్ కంటైనర్లకు నాణ్యత నిబంధనలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి నాసిరకం ఉత్పత్తుల దిగుమతులను అరికట్టేందుకు దేశీయంగా తయారీదారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. నాణ్యత నిబంధనలను తప్పనిసరి చేస్తూ డ్రమ్ములు టిన్లకు రాగి ఉత్పత్తులకు రెండే వేర్వేరు నోటీసులను పరిశ్రమ ప్రోత్సాహం అంతర్గత వాణిజ్య విభాగం జారీ చేసింది. ఈ రెండు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉత్పత్తులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గుర్తు లేకుండా తయారు చేయడం కానీ విక్రయించడం కానీ దిగుమతి చేయడం కానీ చేయకూడదని పేర్కొన్నారు, గుర్తుంచుకోండి. అండ్ సిబిడిటీ కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, ఇందులో నుండి రష్యా వైదొలిగింది, రష్యా బయటకు వచ్చింది. సో పార్లమెంట్ ఎగువ సభ అంటే రష్యా పార్లమెంటు రీసెంట్గా నిర్ణయం తీసుకోబోతుందని 3 డేస్ బ్యాక్ మనం చూసాం, ఈరోజు అధికారికంగా వచ్చేసింది. పార్లమెంట్ ఎగువ సభ కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఇక పుతిన్ సంతకమే తరువాయి, అంటే దేశాధ్యక్షుడు కాబట్టి సంతకం పెడితేనే అది చట్టంగా వస్తుంది. అణ్వస్త్ర సిమ్యులేషన్ అభ్యాసాలు ప్రారంభం. అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ, కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు రష్యా పార్లమెంట్ ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ గత బుధవారం అంటే నిన్నటి రోజున ఆమోదం తెలిపింది. తద్వారా ఈ ఒప్పందానికి గతంలో ఇచ్చిన సమ్మతి రద్దుకు నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఈ తీర్మానానికి రష్యా పార్లమెంటు దిగువ సభ ఏకగ్రీవంగా ఓటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఈ బిల్లుపై అధ్యక్షుడు పుటిన్ ఆమోద ముద్ర వేయడమే తర్వాత 1996లో కుదిరిన సిబిడిటి ఒప్పందం ప్రపంచంలో ఎక్కడ కూడా అణ్వస్త్ర పరిశోధన జరగకూడదని నిర్దేశిస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళు టెస్టులు కూడా చేస్తారు, నిషేధాన్ని వీళ్ళు నిషేధించారు. అండ్ చెరుకు వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, చెరుకు వాటి యొక్క వేస్టేజ్ ఏదైతే, వాటి నుండి అంతు చిక్కని కిడ్నీ వ్యాధి వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భారత్, శ్రీలంక, అమెరికా సహా పలు దేశాల్లోని వ్యవసాయ కార్మికులకు అంతు చిక్కని మూత్రపిండాల వ్యాధి వేధిస్తుంది. చెరుకు పంట వ్యర్థాలు వరి పొట్టును మండించడం వల్ల, అంటే ప్యాడీ స్టబుల్ ఉంటుంది కదా అది, వెలువడే విష పదార్థాలే ఈ రుగ్మతకు దారితీస్తుందని అధ్యయనం పేర్కొంది. అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేశారు. వేడి కారణంగా తలెత్తుతున్న ఒత్తిడి, వాతావరణ మార్పులు ఈ మూత్రపిండాల వ్యాధికి కారణమైనవని గతంలో భావించడం జరిగింది, గుర్తుంచుకోండి. తాజా పరిశోధన ఈ విషయాలను చెప్పడం జరిగింది. జస్ట్ చూడండి ఏ వ్యర్థాల నుండి రావచ్చని చెప్పేసి ఎవరు అంటే కొలరాడో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అండ్ అరుదైన మొక్కకు వైఎస్ఆర్ పేరుని పెట్టడం జరిగింది. కొన్ని రీసెంట్గా కొన్ని స్పీసీస్ కానీ, ఎనిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ ఇవి వార్తల్లోకి వస్తూ ఉంటాయి, వాటికి పేర్లు పెట్టడం ఇటువంటివి చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టారు. సో లెపిడో గ్యాతిస్ జాతికి చెందిన మొక్కను శేషాచలంలో గుర్తించిన వైవియు పరిశోధకులు, నిర్ధారించిన ప్రముఖ పరిశోధక సంస్థలు లెపిడో గ్యాతిస్ రాజశేఖరేగా నామకరణం చేశారు. సో పలు చికిత్సలకు ఉపయోగపడుతుంది, ఇది మెడిసినల్ ప్లాంట్ అని చెప్తున్నారు. విద్యారంగానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలకు గుర్తుగా ఓ అరుదైన మొక్కకు ఆయన పేరు పెట్టి యోగి వేమన యూనివర్సిటీ శాస్త్ర ఎవరైతే ఉంటారో విశ్వవిద్యాలయం వారు గౌరవించారు. దీన్ని లండన్లోని రాయల్ బొటానికల్ గార్డెన్, కోల్కతాలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని పరిశోధనలు ధృవీకరించడం కూడా జరిగింది. లెపిడో గ్యాతిస్ రాజశేఖరే. అండ్ ఇద్దరు భారతీయ అమెరికన్ ఎవరైతే ఉంటారో వారికి అగ్రరాజ్య అత్యున్నత సైన్స్ పురస్కారాలు వరించాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన క్వశ్చన్స్ రావచ్చు, ఓకేనా. సో ప్రధానం చేసిన బైడెన్ ఎవరెవరు, అశోక్ గాడ్గిల్ గారు ఒకరు, సుబ్రా సురేష్ గారు సైన్స్ పురస్కారాలు పొందారు, అగ్రరాజ్యం నుండి అత్యున్నత సైన్స్ పురస్కారాలు. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఇద్దరు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యున్నత పురస్కారాలతో గౌరవించారు. గత మంగళవారం జరిగిన కార్యక్రమంలో వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డుతో ప్రొఫెసర్ అశోక్ గాడ్గిల్ను బైడెన్ సత్కరించారు. గాడ్గిల్ ప్రస్తుతం యూసీ బెర్కలీ విశ్వవిద్యాలయంలో సివిల్ అండ్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ విభాగంలో పదవి విరమణ అనంతరం ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు, గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇస్రో చైర్పర్సన్, ప్రస్తుతం ఎవరు ఇస్రో చైర్మన్? ఎస్ సోమనాథ్ గారు. తన యొక్క ఆత్మకథ, తన ఆటోబయోగ్రఫీ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో ఆటోబయోగ్రఫీ పైన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ చూడండి, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు అంటే తన స్వీయ చరిత్ర ఆత్మకథ రాశారు. తన ఆ పేరు ఏంటిదంటే నిలువు కుడిచ సింహగల్, నిలువు కుడిచ సింహగల్. సో మలయాళీ పుస్తకం వెన్నెల గ్రోలిన సింహాలు అనే పేరుతో మలయాళంలో రాసిన ఆత్మకథ త్వరలో విడుదల కానుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆటోబయోగ్రఫీల పైన ఇంపార్టెన్స్ ఇవ్వండి. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఆజాద్, గులాం నబీ ఆజాద్ కానీ, ఫరూక్ ఆఫ్ కాశ్మీర్ అని చెప్పేసేసి ఫరూక్ అబ్దుల్లా కానీ,
ఉంగలల్ ఒరువన్ మీలో ఒకడిని అనే పుస్తకం, ఎంకే స్టాలిన్ గారి ఆత్మకథ, ఇటువంటివి చూస్తున్నాం. సో అలా ఎస్ సోమనాథ్ గారి ఆత్మకథ పుస్తకం పేరు గుర్తుంచుకొని నిలువు కొడిచే సింహగల్, ఓకేనా? అండ్ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా మైక్ జాన్సన్ గారు వార్తల్లోకి వచ్చారు. ఇప్పటి వరకు మెకార్తీ ఉన్నారు, మెకార్తీ గారు తప్పుకున్నారని చెప్పేసి లాస్ట్ 4 డేస్ బ్యాక్ మనం చూస్తాం. తన స్థానంలో అమెరికా ప్రతినిధులు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి మైక్ జాన్సన్ గారు స్పీకర్గా ఎన్నిక కావడం జరిగింది. ఆ దేశంలో ఇది దిగువ సభ అన్నట్టు, ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి అప్డేట్ చూస్తే పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ అని ఎన్సీఆర్టీ, అండ్ విదేశీ పౌరసత్వాలు పొందడంలో కూడా భారతీయులు టాప్గా ఉన్నారని ఓఈసీడీ నివేదిక చెబుతుంది. శ్రీలంకకు వెళ్ళడానికి ఇక వీసా అక్కర్లేదని చెబుతూ భారత పర్యాటకులకు అవకాశం ఇచ్చింది శ్రీలంక. విక్రమ్1 రాకెట్ సిద్ధమైంది, స్కై రూట్ ఏరోస్పేస్ దేశంలోనే మొట్టమొదటిది. ఊహించింది దానికన్నా చంద్రుడి వయసు 4 కోట్ల ఏళ్ళు పెద్దదంట. 446 కోట్ల సంవత్సరాల క్రితమే చంద్రుడు ఆవిర్భావం అయిందంట. సో రాగి ఉత్పత్తులు డ్రమ్ములకు నాణ్యతా నిబంధనలు తప్పనిసరి చేసింది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు. అండ్ CBDT కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ నుండి వైదొలిగిన దేశం ఏది అంటే రష్యా. అండ్ చెరుకు వ్యర్థాల దహనం వల్లే అంతుచిక్కని వ్యాధులు సామాన్య ప్రజలకు వస్తున్నాయని చెప్పేసి కొలరాడో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. అరుదైన మొక్కకు వైఎస్ రాజశేఖర్ గారి పేరు పెట్టడం జరిగింది. సో లెపిడో గ్యాతిస్ రాజశేఖరేగా నా. అండ్ ఇద్దరు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలకు అగ్రరాజ్య అత్యున్నత సైన్స్ పురస్కారాలు వరించాయి. సో అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేష్. అండ్ ఇస్రో చైర్మన్ ఆత్మకథ వార్తల్లోకి వచ్చింది, వెన్నెల గ్రోనిల సింహాలు. సో గుర్తుంచుకోండి, తెలుగులో అది ట్రాన్స్లేషన్, అసలు పేరు ఇది గుర్తుంచుకోవాలి మలయాళం, నిలువు కొడిచ సింహగల్ మలయాళీ బుక్. అండ్ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా మైక్ జాన్సన్ మెకార్తీ గారి స్థానంలో. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.